ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం గలతీ పత్రిక 4:1-7 వరకు సావధానంగా వినండి. పౌలు గలతీయులకు రాస్తూ అన్నాడు, నేను చెప్పేది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్న బాలుడై ఉన్నంతకాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నియమించబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క, గృహ నిర్వాహకుల యొక్క అధీనములో ఉంటాడు. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉన్నాము. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టే తన కుమారుడి ఆత్మను దేవుడు మన హృదయములలోకి పంపాడు. కాబట్టి నీవిక మీదట దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. శ్రోతలు వింటున్నారా, విశ్వాసము ద్వారా నీతిమంతుడివి అనే అంశం ఈ 4 కూడా కొనసాగుతుంది. క్రీస్తునందలి విశ్వాసమును బట్టి మనకు కలిగే ప్రయోజనాలు క్రియల ద్వారా, ధర్మశాస్త్రమును గైకొనడం ద్వారా రావు. విశ్వాసము ద్వారా మనము దేవుని కుమారులమవుతాము, దేవుని బిడ్డలమై పరిపక్వ కుమారత్వానికి ఎదుగుతాము. క్రైస్తవ జీవితారంభంలో మనం శిశువులము, అక్కడి నుండి ఎదుగుతాము. దేవుని కుమారత్వము మనకు మరో విధంగా ప్రాప్తించదు, అది కేవలం క్రీస్తునందలి విశ్వాసమే, మరింకేమీ కాదు. శైశవం, బాల్యం, కుమారత్వం ఒకదాని నుండి ఒకదానికి ఎదుగుతూ ఉంటాము. వారసుడికి యుక్త వయస్సు వచ్చే వరకు అతడు సేవకుడుగానే ఎంచబడతాడు. వారసుడే అయినా అతనికి పరిపక్వ వయస్సు రాలేదు, అతడు మైనరు. అలనాటి రోమా సామ్రాజ్యంలో సంస్కృతి సభ్యతలను గమనించాలి. ఇంటిలో సేవకుడుంటాడు, యజమానికి చెందిన వాటిలో కొన్నిటిపై సేవకునికి పూర్తి అధికారం ఇవ్వబడి ఉంటుంది. ఒక సేవకుడికి చరాస్తి అంతటిపైన, మరో సేవకునికి పశువుల మీద, ఇంకొక సేవకునికి లెక్కలు, పత్రాలు మొదలైన వాటి మీద అధికారం ఉంటుంది. వారే బాధ్యతలన్నీ నిర్వహించాలి. ఒక సేవకునికి పూర్తిగా పిల్లలందరిపైన అజమాయిషి. ఈ విధంగా సేవకులకు వివిధ బాధ్యతలు అప్పగించబడి ఉంటాయి. శిశువు పుట్టినప్పటి నుండి ఒక సేవకుడు ఆ శిశువు పెంపకం, పోషణ, బట్టలు వేయడం, స్నానం చేయించడం, బాలుడైతే ఆ పిల్లవాడిని బడికి తీసుకెళ్లడం వగైరా బాధ్యతలన్నీ సేవకునివే. ఈ పిల్లవాడు ఆ సేవకుడి మాట వినాలి, సరిగా ప్రవర్తించాలి. కుమారునికి యుక్త వయస్సు వచ్చిందని తండ్రి గుర్తించినప్పుడు ఈ సంగతి ప్రకటిస్తాడు. ఆ రోజు నుండి అతడు వ్యక్తిత్వం వచ్చిన కుమారుడు. ఇక సేవకుని పర్యవేక్షణలో ఉండనక్కర్లేదు, అతడు సొంతగా తన పనులన్నీ చూసుకోగలడు. ఒక తేదీ నిర్ణయించి తండ్రి ఒక రోజున కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తాడు. ఆ పండుగకు టోగా విరిలిస్ అని పేరు. ఇడుగో నా కుమారుడు అని బహిరంగ ప్రకటన చేసి తండ్రి కుమారునికి తాళపు చేతులిస్తాడు, బాధ్యతనంతా అప్పగిస్తాడు. ఇదే దృష్టాంతాన్ని పౌలు ప్రయోగిస్తున్నాడు. టోగా విరిలిస్ పండుగ నాడు తండ్రి మంచి దుస్తులు వేస్తాడు. టోగా అంగీ అంటారు. తప్పిపోయి తిరిగి ఇంటికి వచ్చిన కుమారుడికి తండ్రి ఇలాంటి అంగీనే తొడిగించాడు. వేలికి ఉంగరం పెట్టాడు, అది తండ్రిదే, శిఖా ఉంగరం. ఉంగరం ముద్ర సంతకంతో సమానం. తండ్రి తన అధికారమంతా కుమారునికి బదిలీ చేస్తున్నాడు. ఆ అంగీ వేసుకొని, ఆ ఉంగరం పెట్టుకొని అతడు వీధిని నడుస్తుంటే అధికారం, హుందా ఉట్టిపడుతూ ఉంటాయి. చిన్నప్పుడు తనకు సకలోపచారాలు చేసి పెంచిన సేవకుడు ఇప్పుడు ఇతని ఎదట సాష్టాంగపడాల్సిందే. ఇప్పుడతడు శిశువు కాడు, బాలుడు కాడు, కుమారుడు. అతనికి వయసు వచ్చింది, అధికారమంతా అతని చేతికి అప్పగించబడింది. అలాగే మనము బాల్యంలో ఉన్నప్పుడు
లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి ఉన్నాము, అనగా ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నాము. ఇశ్రాయేలుకు అవి బాల్య దినాలు, జాతిపరంగా అవి వారికి బాల్యావస్థ. వారు ధర్మశాస్త్రపు అదుపాజ్ఞల్లో ఉన్నారు. అయితే కాలము సంపూర్ణమైంది, బాల్యదశ ముగింపునకు వచ్చింది, దేవుడు నిర్ణయించిన కాలం రానే వచ్చింది. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి పంపాడు. ఆయన స్త్రీ గర్భవాసాన పుట్టాడు, ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. మరియ యూదురాలు, ఆయన ఒక యూదురాలి కడుపున పుట్టాడు. యేసు ఒక యూదుడుగా పుట్టాడు. యోహాను సువార్త 4:9 సమరయ్యురాలు అన్నది నీవు యూదుడివి, ఆయన కాదనలేదే. శరీరరీతిగా ఆయన యూదుడే. ఆయన మానవత సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. అయితే ఆయన దేవుని కుమారుడు, శరీరాకారముతో ప్రత్యక్షమైన దేవుడు, చరిత్రకు దేవుడు, చరిత్రలోకి అవతరించాడు. మానవులందరిలో పరిపూర్ణ మానవుడు, దేవత్వము ఆయన యందు సంపూర్ణముగా ప్రత్యక్షమైంది. దేవుని వాక్కు యేసు దేవత్వాన్ని, మానవత్వాన్ని, ఈ రెండిటినీ ప్రత్యేకంగా చూపుతుంది. ఇంతకు దేవుడు ఎందుకు ఈ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు? ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించటానికే ఆయన పంపబడ్డాడు. వారందరూ ధర్మశాస్త్రము క్రింద ఉన్న పిల్లలు. ధర్మశాస్త్రము వారిని కుమారులు అనలేదు, వారు పిల్లలు. ధర్మశాస్త్రము వారికి బాలశిక్షకుడు. అంతేకాదు, మనము దత్తపుత్రులము కావాలని ఆయన వచ్చాడు. మనల్ను దేవుని కుటుంబములోకి దత్తు చేసుకున్నాడు దేవుడు. మనం దత్తపుత్రులము కావాలనే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఇది దత్తపుత్ర స్వీకారం. మనం దత్తత అనే దానికి సాధారణంగా చెప్పుకునే అర్థం వేరు. పిల్లలు లేని భార్యాభర్తలు మరొకరి బిడ్డను తెచ్చి పెంచుకుని చట్టప్రకారం దత్తుకుమారుడు అంటారు. కానీ ఇక్కడ ప్రత్యేక అర్థంలో మెజారిటీ వయస్సు వచ్చిన మైనరు పిల్లవాణ్ణి వారసుడిగా ప్రకటించినప్పుడు అది దత్తస్వీకార కార్యక్రమం అంటారు. అదే టోగా విరిలిస్ కార్యక్రమం. ఒక విశ్వాసి దేవుని కుటుంబంలోకి చేర్చబడి స్వీకరించబడినవాడై దేవుని సత్యమును అవగాహన చేసుకునే పరిపక్వతకు ఎదిగాడని అర్థం. 1 కొరింథీ 2:9-10 దేవుడు తనను ప్రేమించేవారికి ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు అని రాయబడి ఉంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఈ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. అనగా దేవుని వాక్య సత్యాలను దేవుని ఆత్మ మాత్రమే బయలుపరచగలడు. దేవుడు తన ఆత్మ ద్వారా చూపే వరకు అది మనకు కనపడదు, మన చెవికి వినపడదు. దేవుని వాక్యాన్ని, అందలి మర్మములను మనకు బయలుపరిచేవాడు పరిశుద్ధాత్మే. భాష, చరిత్ర, భూగర్భ పరిశోధన ఎంత ఉన్నా పరిశుద్ధాత్మ లేనిది వాక్యభావం, అంతరార్థం మనకు బోధపడదు. హీబ్రూ గ్రీకు భాషలలో ఎంతో పాండిత్యముండవచ్చు, అది చాలదు. దేవుని ఆత్మ లేనిది ఏమీ గోచరము కాదు. పరిశుద్ధాత్మే మనకు పరమోపాధ్యాయుడు, మహామహోపాధ్యాయుడు. యెషయా 64:4 ఇదే మాట అంటోంది. తన కోసము కనిపెట్టుకునేవారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేసే మరి ఏ దేవుణ్ణి ఎవడూ ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. క్రీస్తును గురించిన మర్మములను బయలుపరిచేవాడు పరిశుద్ధాత్మే. దేవుని ఆత్మ నీకు బోధించకపోతే నీకు వాక్యాక్షరం తెలుసు, కాని అంతరార్థం మాత్రం బోధపడదు. ప్రకృతి సంబంధికి ఆత్మ విషయాలు అర్థం కావు. చదువచ్చు గనక చదవగలవు, గాని ఆత్మస్వరం వింటేనే గాని విశ్వాసం కలగదు. బోధకునికి గాని, బోధింపబడేవారికి గాని బోధకుడు పరిశుద్ధాత్మే. వయస్సులో వృద్ధులైన కొందరు ఆత్మరీతిగా బాల్యావస్థలోనే ఉన్నారు. పరిశుద్ధాత్మ లేనిది దేవుని వాక్య పఠన,
అక్షరాలు చదవటానికే పరిమితమైపోతుంది జాగ్రత్త. దత్తపుత్రాత్మ పరిశుద్ధాత్మే, నీవు పరిపక్వత గల దేవుని కుమారుడవు, శిశువు కావు, బాలుడివి కావు. దేవుని ఆత్మే నిన్ను నన్ను సర్వసత్యములోకి నడుపుతాడు. అయితే పరిశుద్ధాత్మే నీ బోధకుడని నీవు గుర్తించాలి. నేను దేవుని కుమారుణ్ణి అనే చైతన్యము నీకు కలుగుతుంది. ఇది క్రీస్తునందలి విశ్వాసము వల్లనే జరుగుతుంది. ఈ పని ధర్మశాస్త్రము చెయ్యజాలదు. మనము కుమారులమై ఉన్నందున దేవుడు తన కుమారుని ఆత్మనే మన హృదయములోకి పంపాడు. దేవుని కుమారుని ఆత్మ మొర్ర ఏమిటి? నాయనా తండ్రి. రోమాపత్రిక 8:16 ఇదే మాట అంటోంది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. 15 మనం భయపడడానికి దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందాము. అబ్బా అంటే నాన్న, అతి చనువైన సంబోధన. దేవుని వాత్సల్యాన్ని పురస్కరించుకొని దేవుని ఆత్మ మనలో ఉండి నాన్న అని పలికిస్తున్నాడు. దత్తపుత్రాత్మ పరిశుద్ధాత్మ, పరలోక తండ్రిని అబ్బా తండ్రి అని చనువుగా పిలువగలం. మనము సంపూర్ణ భక్తులము ఎన్నటికీ కాలేము. పాత స్వభావం మనలో ఉంది. అది చచ్చిన పిల్లి అని తోకపట్టుకుని దాన్ని లాగి పారేద్దామనిపిస్తుంది. అది చచ్చినట్లే కనిపిస్తుంది గాని 9 తిరిగి నీలోకి వచ్చి కూర్చుంటుంది. మనము ఏ పాపము లేని వారమని చెప్పలేము గాని విశ్వాసము ద్వారా దేవుని కృపచేత మనము దేవుని కుమారులము కుమార్తెలము కాగలము. మనము దేవుని కుమారులము గనుక దేవుడు తన ఆత్మను మనలోకి పంపాడు గనుక దేవుణ్ణి అబ్బా తండ్రి అని పలకరిస్తున్నాము. మనమిక మీదట సేవకులము కాము, కుమారులము. మనము క్రీస్తుతో సహవారసులము. విపత్కర పరిస్థితులలో మనకు దేవునితో సన్నిహిత సహవాసం ఉంటుంది. పరలోక తండ్రితో మన సహవాసం గొప్ప అనుభవం. ప్రభు నీలో నాలో ఉన్న వాస్తవ అనుభవం ఎలాంటి భయంకర పరిస్థితుల్లోనైనా మనకెంతో ధైర్యము, ఆదరణ. మనం దేవుని సంతానమని దేవుని ఆత్మ మనలో ఉండి మనకు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. గొప్ప ఆపదలో ఉన్నప్పుడు ఆయన మనకెంతో దగ్గరగా ఉన్నట్లనిపిస్తుంది. ఇలాంటి అనుభవాలు మనం మరువలేము. నరభక్షకుల మధ్య సేవ చేసిన దైవదాసులున్నారు. ఒక ఆయనైతే తన భార్య పిల్లలు చనిపోతే వారిని పాతిపెట్టి 10 సమాధి దగ్గరే కనిపెట్టుకుని ఉన్నాడట. ఎందుకంటే అక్కడి ప్రజలు ఆ శవాలను లాక్కుపోయి ఎక్కడ వారిని పీక్కుతింటారో అని భయం. అలాంటి ప్రజలను ప్రభువు కోసం మార్చడానికి ప్రాణాలకు తెగించి సేవ చేసిన వారున్నారు. ఇది వారి విశ్వాసబలం, దేవుని కృపాబలం. పౌలు చెరసాలలో ఉండి చెప్పగలిగాడు 2 తిమోతి 4:16-17, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవరూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడే నిమిత్తము, అన్యజనులందరూ దానిని వినే నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. గనుక నేను సింహము నోటి నుండి తప్పించబడ్డాను. మన దేవుడు మన కష్టనష్టాలలో మనతో సహానుభవము గలవాడు. మన యావద్బాధలో ఆయన బాధ నొందుతాడు. హెబ్రీ పత్రిక 13:5 అంటోంది, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ప్రభువే చెప్పాడు గదా. మనము ఆయన కుమారులమైతే వారసులమైతే ఈ అభయం మనకు వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, వింటున్నారా? శిశువు పుట్టింది మొదలుకొని పెరిగి పెద్దవాడయ్యే వరకు సమాజంలో ఎంతో గుర్తింపు ఉండేది. ఒక శిశువు పుట్టాక ఆ పిల్లవానికి 12 వయస్సు వచ్చినప్పుడు మొదటి సబ్బాతు దినాన ఒక కార్యక్రమం ఉంటుంది. తండ్రి తన కుమారుణ్ణి సమాజ మందిరానికి తీసుకువెడతాడు. అతణ్ణి ధర్మశాస్త్ర పుత్రుడు
అని ప్రకటించే కార్యక్రమమది. తండ్రి తన కుమారుణ్ణి ఆశీర్వదిస్తూ అంటాడు, దేవా నీకు స్తుతులు, ఈ బాలుని బాధ్యతలు నా నుండి తొలగించావు. ఆ తరువాత ఆ పిల్లవాడు కూడా ప్రార్థిస్తాడు, ఓ నా దేవా, నా పితరుల తండ్రి, ఈరోజు నుండి నాకు వయస్సులో ఎదుగుదల ఇస్తావు, నీవైపు చూస్తున్నాను, ఈరోజు నుండి నీ ధర్మశాస్త్ర విధులు పాటిస్తాను, నా ప్రవర్తన అంతటిలో నీకు బాధ్యుడినై ఉంటాను. 12 ఏడు దాటిందంటే అతనికి వ్యక్తిత్వం వచ్చిందని అర్థం. అయితే గ్రీసు దేశంలో మరో విధానం వాడుకలో ఉంది. 7 నుండి 18 వచ్చే వరకు తండ్రి పర్యవేక్షణలో ఉంటాడు. ఆ తరువాత 2 సంవత్సరాలు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటాడు. ఆ పిమ్మట గోత్రకర్తల జాబితాకు అతడు చేర్చబడతాడు. రోమా సాంప్రదాయంలో ఒక బాలుడు 14 నుండి 17 వచ్చే వరకు ఎంతో ముఖ్యమైన కాలమది. అప్పటి నుండి అతడు ఉద్యోగానికి, కుటుంబ బాధ్యతలు చేపట్టడానికి అర్హుడవుతాడు. మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తాడు. పిల్లవాడు శైశవంలో ఉండగా స్వతంత్రించి ఏ వ్యవహారంలోనూ పాల్గొనడానికి వీల్లేదు. అతనికి ఏ హక్కులు ఉండవు. యుక్త వయస్కుడయ్యాక స్వతంత్ర జీవనం గడపగలడు. లోకం బాల్యదశలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అధికారం చెలాయించింది. ధర్మశాస్త్రం మూలపాఠాలు మాత్రమే. యుక్త వయస్సు వచ్చే వరకు లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడి ఉండాల్సి వచ్చింది. అది ప్రాథమిక విద్య, అక్షరాభ్యాసం లాంటిది. మూలపాఠాలు అంటే అఆలు దిద్దబెట్టే వయస్సు. బాల్యదశలో వారిని ధర్మశాస్త్రమేలింది. ధర్మశాస్త్రం వారి మీద నిరంకుశ ప్రభుత్వం చేసింది. అయితే వారి వయస్సు గడువు తీరినప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు క్రీస్తు వచ్చి వారినందరినీ ధర్మశాస్త్రపు కాడి నుండి తప్పించాడు. ఇక మీదట వారు ధర్మశాస్త్రానికి బానిసలు కారు. వారు కుమారులయ్యారు. వారసత్వ హక్కులు, స్వాస్థ్యపు హక్కులు వారికి ప్రాప్తించాయి. బాల్యదశ ధర్మశాస్త్రాధికారం కింద నడిచింది. వీరికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వచ్చాయి. మనం యుక్త వయస్కులమైనప్పుడు స్వచ్ఛందంగా మనలో నుండి అబ్బా తండ్రి అనే సంబోధన వెలువడుతుంది. గాఢమైన అక్కర ఉన్నప్పుడు హృదయం తెరిచి నాన్న, అబ్బా అంటూ ఆక్రందన చేస్తాడు. యేసు స్వయంగా ప్రార్థనలో అబ్బా అని ఈ అరామిక్ మాటనే వాడేవాడు. అందుకే ఈ మాటను వేరే ఏ భాషలోకి అనువదించకుండా అబ్బా అనే అన్నారు. అబ్బా అనేది పవిత్ర సంబోధన. ఈ సంబోధన పరిశుద్ధాత్మ పలికించిందే. మన హృదయం నుండి అబ్బా దేవుని కుమారులము అని అర్థం. తత్వం మనది అనే నిర్ధారణ అది. పౌలు కూడా అంతే. తాను ధర్మశాస్త్రం క్రింద ఉండగా తనకది ఆధ్యాత్మిక బాల్యం. ధర్మశాస్త్రపు నిరంకుశాధికారం కింద ఉన్నాడు. కృప తనకు క్రీస్తునందలి విశ్వాసము చేత లభించింది. అప్పుడతనికి పరిపక్వత వచ్చింది. క్రైస్తవ విశ్వాసమే తనను ఇంతవాణ్ణి చేసింది. ఈ పాఠంలో మనం నేర్చుకోవలసిన పరమసత్యమొకటి ఉంది. యేసుక్రీస్తు మొదటి రాకడ కొరకు దేవుడు లోకాన్ని సిద్ధపరిచాడు. సరిగ్గా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపాడు. మానవుల విమోచనార్థమై ఆయన వచ్చాడు. దేవుడు దేవదూతను పంపలేదు, తన అద్వితీయ కుమారుణ్ణి మాత్రమే పంపాడు. మానవుల మధ్య నుండి గొప్ప నాయకుణ్ణి పంపాడా? కాదు, తన ప్రియమైన అద్వితీయ కుమారుణ్ణి పంపాడు. ధర్మశాస్త్ర శాపము నుండి మనుషులను విమోచించడానికే యేసుక్రీస్తు వచ్చాడు. పాపబంధకాల నుండి, మరణము నుండి మానవులను విడుదల చేయడానికి యేసు వచ్చాడు. ఆయన స్త్రీ సంతానమై స్త్రీయందు పుట్టినవాడు. స్త్రీ దేవుని మాట వలన, దేవుని ఆత్మ వలన గర్భవతి అయింది. అది అద్భుత జన్మ. కన్యక కుమారుణ్ణి కన్నది. యేసు ధర్మశాస్త్రానికి లోబడవలసి వచ్చింది. ఎందుకని? ధర్మశాస్త్రం విధించిన సంపూర్ణ నీతిని మానవునికి ఇవ్వడానికి యేసు ధర్మశాస్త్రానికి తనను తాను లోబరుచుకున్నాడు. యేసు ధర్మశాస్త్రమంతటినీ నెరవేర్చి నీతి సర్వస్వానికి తానే నెరవేర్పు అయ్యాడు. ఆయన చేసింది మరెవ్వరూ చేయలేరు. ఆయన మాత్రమే మానవులకు ఏకైక నీతి కాగలిగిన సమర్థుడు.
ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయిందో దానిని యేసుక్రీస్తు మనందరి కోసము చేశాడు. యేసు చేసిన దాన్ని బట్టి విశ్వాసులు దేవుని కుటుంబంలోకి దత్తపుత్రులుగా రాగలిగారు. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వసించినప్పుడు దేవుడు అతని విశ్వాసాన్ని తీసుకొని అతణ్ణి యేసుక్రీస్తునందున్న వ్యక్తిగా గుర్తిస్తాడు. క్రీస్తు దేవుని కుమారుడు, అందుచేత విశ్వాసి కూడా దేవుని కుమారుడవుతున్నాడు. క్రీస్తునందున్నందుచేత ఈ కుమారత్వం ప్రాప్తించింది. యేసుక్రీస్తునందు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను తన కుటుంబంలోకి దత్తు చేసుకున్నాడు. ఇది అసలు రహస్యం. గ్రహించారా శ్రోతలు? దేవుని కుమారుని ఆత్మ దత్తపుత్రాత్మ. క్రీస్తు యొక్క ఆత్మ వచ్చి మన హృదయాలలో నివాసమున్నాడు. అందుచేత దేవునితో మనకు సన్నిహితమైన వ్యక్తిగత సంబంధం ఏర్పడింది. క్రీస్తు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవునికి మనకు మధ్య శాశ్వత సంబంధ సహవాసాలు ఏర్పరిచాడు. విశ్వాసులు దేవునికి క్రీస్తుతో కూడా సహవారసులవుతున్నారు. దేవుని కుమారులు గనుక దేవునికి వారసులు. క్రీస్తు ద్వారా కుమారత్వం, వారసత్వం రెండూ మనకు సంక్రమించాయి. క్రీస్తునందలి విశ్వాసమే దీనికంతటికీ మూలం. శ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, దత్తత శాశ్వతమైనది. నీవు దేవుని కుమారుడివి అయ్యావు అంటే అది నిత్యత్వం గుండా కొనసాగే సంబంధం. నీవు దేవుని కుటుంబంలోకి దత్తు వచ్చావు గనుక దేవుని కుటుంబములో నీకు పూర్తి హక్కుభుక్తములున్నాయి. అంతకుముందు ధర్మశాస్త్ర సంబంధమైన నిర్బంధాల నుండి పూర్తి విడుదల నీకు కలిగింది. వెనకటి పద్ధతులు, లావాదేవీలు అన్నీ గతించాయి. ఒక కొత్త సంబంధంలోకి ప్రవేశించావు. దేవునితో నీకు, నీతో దేవునికి, ఇంకా కుటుంబంలోని ఇతర పిల్లలకు నీకు ప్రవర్తిల్లే సంబంధాలన్నీ కొత్తవి. పాత సంబంధాలు గతించాయి. నీకు దేవుని కుటుంబంలోకి సమృద్ధి ప్రవేశం కలిగిందంటే ఇది నూతన సృష్టే. నీ దత్తస్వీకార మహోత్సవం ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఉంది. రోమాపత్రిక 8:21 దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యం, మహానందం, అదిగో కొత్త భూమి, కొత్త ఆకాశం. 2 పేతురు 3:12-14 మనమాయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కోసం, కొత్త భూమి కోసం కనిపెట్టుకొని ఉన్నాము. అందులో నీతి నివసిస్తుంది. ప్రియశ్రోత, నీ సంగతేమిటి? నీవు దేవుని దత్తుకుమారుడువా? ఆయన కుటుంబంలో ఇప్పుడున్నావా? దేవుడు తన కుమారుణ్ణి పంపటంలో ఆయన ఉద్దేశ్యమిదే. నిన్ను, నన్ను రక్షించడానికి, తన కుటుంబంలోకి దత్తు చేసుకోవడానికి ఆయన వచ్చాడు. నీవు దత్తుకొడుకువే అయినా దేవుడు నిన్ను తన అద్వితీయ కుమారుడైన యేసుతో సమానంగా ప్రేమిస్తున్నాడు. సరిగ్గా కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ గొప్ప కృపాకార్యం మన పట్ల జరిగించాడు. ఏమీ లేదు, విశ్వాసంతో ఆయన చేతుల్లోకి దూకేసెయ్యి. ఆయనను నీ రక్షకుడుగా, ప్రభువుగా ఒప్పుకో. ఇంతే సంగతులు. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి ప్రేమ, వాత్సల్యము, పరిశుద్ధాత్మ ఆదరణ, సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.